హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఏపీలో చాలామందికి ఉన్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ మీద దాదాపుగా ఇంచుమించుగా 8 లక్షలకు పైనే ఇంచుమించుగా 8 నుంచి 10 లోపు ఉండే అవకాశం అయితే కనుక మరి ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము ఈ పోస్టులు అనేది దాదాపుగా ఉన్నటువంటి పోస్టులు. సో ఈ వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తి స్థాయిగా మీరు వీడియోని చూడండి. అలాగే కొత్తగా మీరు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఇక నేను మీకు మరి ముఖ్యంగాను, ఎందుకంటే గ్రూప్ టూ అభ్యర్థులు, అటు సచివాలయ అభ్యర్థులు, పోటీ పరీక్ష అభ్యర్థులు. చూడండి, మన టెలిగ్రామ్ గ్రూపు రత్నం. సో రత్నం కాంపిటీటివ్, సో రత్నం కాంపిటీటివ్ బిట్స్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇది టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటీటివ్ బిట్స్ అండి. రత్నం కాంపిటీటివ్ బిట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూపు. అలాగే 7779132311. సో ఇది నా వాట్సాప్ నంబరు. ఓకేనా, ఇది నా వాట్సాప్ నంబరు. మీ పేరు, రెండవదిగా మీ పోస్టు, ఇది దేనికి ప్రిపేర్ అవుతున్నారు, సో వాటికి సంబంధించి చక్కగా మీరు ఇక్కడ నాకు పెట్టినట్లయితే, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనండి. అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే టెలిగ్రామ్లో ఉదయాన్నే న్యూస్ పేపర్స్ అండి, తెలుగు రెండు రాష్ట్రాల న్యూస్ పేపర్సు, ఇంగ్లీషు, అలాగే కరెంట్ అఫైర్సు, ఇంపార్టెడ్ ఆర్టికల్సు, సో ఓన్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటి నోట్స్, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతా ఉన్నా. ఓకేనా. అలాగే దయచేసి ఇక్కడ కొంతమంది మీరు వీడియోని చూడండి. నీకు గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కొంతమంది మరి సరిగ్గా చదవలేనటువంటి వాళ్ళు, ఓవర్ యాక్షన్ అంటాం, అదేదో ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్తో కూడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు, నేను చూస్తున్నాను కదా. సో ఇక్కడ ఏదో సొంతంగా నేను చెప్పింది కాదు, మొత్తం క్లియర్గా డేటా చెప్తాను, వినండి, మొత్తం క్లియర్గా డేటా చెబుతాను ఏదో సొంతంగా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ టూ అండి. గ్రూప్ టూలో ప్రభుత్వము అనౌన్స్ చేసిన పోస్టుల సంఖ్య ఎన్ని ప్రస్తుతం అయితే, ప్రస్తుతం 182 అని చెప్పింది, అవునా, 182. నువ్వు వీడియో చూడకుండా నాకు ఫోన్ చేస్తే నీకు ఉపయోగం ఉండదు. మరి ముఖ్యంగా చెప్తున్నా, ఆల్రెడీ నాకు గ్రూప్ టూ బ్యాచ్ అంటే ఉంది, నేను వాళ్ళకి చక్కగా ప్రతిరోజు, ఈరోజు ఆదివారం, ఈరోజు ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ మీద 200 మార్కులకి ఎగ్జామ్ పెట్టానండి, అదేవిధంగా సచివాలయ వాళ్ళకి, గ్రూప్ టూ వాళ్ళకి, సో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళకి, ఎవరికి వాళ్ళకే సపరేట్గా పేపర్లు అనేది ఎగ్జామ్, ప్రతిరోజు మినిమం 100 మార్కులు జరిగింది. నీకు ఏ కోచింగ్ సెంటర్స్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఏ కోచింగ్ సెంటర్లో అయినా కనీసం ఇక్కడ ప్రతిరోజు 10 మార్కులకి 5 మార్కులకి 20 మార్కులకి ఎడతా, కానీ రత్నం ప్రతిరోజు 100 మార్కులకి ఎగ్జామ్. సో నేను మీకు వాట్సాప్లోనూ పంపిస్తా, మీరు కూడా రాయాలి, నేను కూడా సాధించాలి మీ ఎగ్జామ్లోను అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా వెంటనే మీరు నాకు, నేను కూడా జాయిన్ అవుతా, ఆ డీటెయిల్స్, కోచింగ్ సెంటర్స్లో ఎక్కడైనా గ్రూప్ టూకి 15,000, 12,000, 15,000, 20,000 తక్కువ ఉండదు, కానీ ఈ రత్నం సార్ దగ్గర అంత లేదు, అసలు ఫీజు కాదు, వసూలు చాలా తక్కువ, చాలా తక్కువ ఫీజుతో నేను ఇది నడుపుతూ ఉన్నాను. ఆల్రెడీ నాకంటే అన్ని జిల్లాలకి నేను ఎంటర్ అయ్యి వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నా, చూడండి కావండి వీడియోలో. అదేవిధంగా ఈ నెల 28వ తారీఖు విజయవాడలో మధ్యాహ్నం, సో ఆ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, చక్క మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఒక మోటివేషన్ చేస్తున్నా 28వ తారీఖు మధ్యాహ్నం. ఓకే, సో ఇప్పుడు 182 పోస్టులు చెప్పిందండి ప్రభుత్వం, అవునా, 182 పోస్టులు. ఆ తర్వాత ప్రపోజుడు, సో ప్రపోజుడు కనుక మనం చూస్తే, సో ప్రపోజుల్లో ఇక్కడ ఎన్ని పోస్టులు పెరిగినాయి, 268 పోస్టులు పెరిగినాయి. మన రీసెంట్గా జరిగినటువంటి సమావేశాల్లో, రీసెంట్గా జరిగిన ఈ సమావేశాల్లో వచ్చినటువంటి పోస్టులు, అంటే మొన్న
మనకి ఎవరు ఏపీఎస్సి చైర్మన్ గారు అయినటువంటి వారు మరియు కార్యదర్శి గారు సో సర్కారు చెప్పినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుంటే 1190 పోస్టులు అని చెప్పింది. అదేనా 1190 పోస్టులు. ఇక రిమైనింగ్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం మొత్తం పోస్టులు 1440 అండి. ఏదో నేను కావాలని చెప్పింది కాదు. కొంతమంది వంట 1400 ఉంటాయి నీకు తెలుసా, నువ్వు చూసావా, ఏమైనా ఉద్యోగం సాధించాలంటే పోస్టుల సంగతి నీకెందుకు, కొద్దిగా కామన్ సెన్స్ ఎట్టు, పోస్టుల సంగతి నీకు ఎందుకు, నీకు ఎన్ని కావాలి ఒకటి కావాలి, ఒక్కటి దాంట్లో పోటీ పడలేనోడి పోటీ పరీక్షలో నిలబడటం కూడా వేస్ట్ తెలుసా నీకు ఆ విషయం, పోటీ పరీక్షల్లో వేస్ట్ అది, నీకు కావాల్సింది ఒక పోస్టు. కొంతమంది 1400 ఉంటాం నీకు తెలుసా, నాకు ఇలాంటి చెత్త చెత్త ప్రశ్నలు వేశారని నేను అలా హైట్ చేశాను, బ్లాక్ చేసేసాను. అర్థమైందా, ఎందుకంటే పోటీ పరీక్షలో నిలబడలేదు, ఏదో పెద్ద నేనేదో పెద్ద ఘనకారం చేసి ఆడికి ఎప్పుడు ఉద్యోగాలు తెలుసా మీకు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు కూడా కాంపిటేటర్ అంటే ఒక్క పోస్ట్ ఉన్నా దానికి పోటీ పడాలి, ఒక్క పోస్ట్ ఉన్నా దానికి పోటీ పడాలి, దానికి పోటీ పడినోడే గొప్పవాడు వాడు, ఒక్కడు గుర్తెట్టుకోండి. అంతేగాని మా నోటిఫికేషన్లో పోస్ట్ లేవు కదా, ఇంకెందుకు పోటీ పరీక్షలు, వేస్ట్గా వేస్ట్ అసలు. పోటీ పరీక్షలు అంటే పోటీ తత్వాన్ని వెలుగు తీసేటువంటి పరీక్షలు, అలాంటి పోటీ పరీక్షలు పెట్టుకుని మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం, ఏదో మా నోటిఫికేషన్ల పోస్టులు కదా, వేస్ట్ వదిలే, నీకు కావాల్సింది ఒకటే, నువ్వు ప్రిపేర్ అయ్యేదానికి ఒకదానికి అంటే 1400 దానికి 800 దానికి అలా ప్రిపేర్ అవుతున్నావు, ఒక్కదానికే ప్రిపేర్ అవుతున్నావు, దాన్ని దృష్టిలో పెట్టుకో ఎప్పుడైనా. అదేనా, సో ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి శాసనసభలో 1440 పోస్టులు, కానీ ఇప్పుడు మనకి మే నెలలోనండి, మే నెలలో అదేనా, మే నెలలో, సో మే నెలలో డ్యామ్ షూర్గా నోటిఫికేషన్ అయితే ఈ 1400 నోటిఫికేషన్ ఇస్తారా ఒకటి గుర్తుపెట్టుకోండి, లేదంటే కనుక 182 ఇస్తారా, 268 ఇస్తారా, 1199 సరిపెడతారా, మొత్తం ఇస్తారా. ఇది ఒకవేళ మొత్తం ఇస్తే కనుక మొత్తం ఇస్తే యాక్షన్ ముందు నోటిఫికేషన్ ఇవ్వదు. అందుకని దృష్టిలో ప్రభుత్వం ఏం పెట్టుకుంది అంటే, ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులను వాళ్ళని పోగొట్టుకోరు కాబట్టి ఆల్రెడీ జరిగినటువంటి పరిణామాలు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ ప్రబోధం అనేది కలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ దృష్టి నేపథ్యంతోనూ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, ఈ 1400 నోటిఫికేషన్కి వెళ్ళాలి అంటే ఇది, లేదా మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి గుర్తుపెట్టుకోండి, మే నెలలో నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి మే నెలంతా సో జూన్ మొదటి వారం వరకు కూడా జరిపి ప్రిలియమ్స్ అండి. సో సిలబస్లో మార్పులు అంటే జనరల్ స్టడీస్ అనేది పెట్టారు కదా, సో జనరల్ స్టడీస్ అనే ప్రిలియమ్స్ మార్కులను మే జూన్ వరకు కూడా ఇది మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెంచి ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్, మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనంటే కనుక దాదాపుగానండి, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత 45 డేస్ ఉంటారు, 45 రోజులు. సో జూన్ మొదటి వారం జరిగిందంటే జూలై ఎండింగ్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ జూలైలో ఏది ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క పరీక్షలు కనబడుతున్నాయి కాబట్టి సో ఏప్రిల్లో జరిగే అవకాశం లేవు, అర్థమైందా, సో జూన్లో కూడా కనపడతలా, సో జూలైలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సో దీనిని జూలై ఇది జూలై ఎండింగ్కి అవకాశం ఉంది, జూలై ఎండింగ్కి అవకాశం ఉంది. సో జూలై తర్వాత ఒకవేళ జూలై దాటిపోతే ఆగస్టు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సో సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో ఉండొచ్చు. సో ఇది ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి డేటా, అర్థమైందా, నిజంగా నీకు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయి. ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర అయితే దాదాపుగా ఇప్పటికి గ్రూప్ టూ అభ్యర్థులకు తెలుగు ఇంగ్లీష్ మీడియం వారికి దాదాపుగా ఎన్ని బిట్లు పెట్టాలో, ఎంత ప్రాక్టీస్, ఎంత సబ్జెక్ట్ అయింది అని చూడండి, కేవలం జనరల్ స్టడీస్ అనే పర్పస్తో. సో ఇది నీకు అవకాశం ఉపయోగించుకుంటావా, అవకాశాన్ని నువ్వు వదిలేసుకుంటావా అది నీ ఇష్టం. అంతేగాని పనికి రానటువంటి మాటలు కొంతమంది మాట్లాడతారు, పోస్టులు లేవులే, ఈయన ఇలాగే చెబుతాడు, శాసనసభలో జరిగిన దాన్ని మీ ముందు పెడితే కొంతమంది అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కాదు కదా, ఎలాంటిది రాసిన వెనకలే ఉంటాడు, గుర్తెట్టుకోవాలి. అర్థమైందా, అడ్డదిడ్డమైన ప్రశ్నలు కాదు, నీ ముందు లక్ష్యంతో ప్రశ్నలతో ముందుకెళ్ళు, ఖచ్చితంగా 100% వస్తుంది. అదే నేను ఎప్పుడు నిరుద్యోగులకు మంచి కోరుకున్నాను, కానీ నిరుద్యోగులకు వాళ్ళకి రావాలని, పోటీ పరీక్ష అభ్యర్థులు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఆ దృష్టి కోణంతోనే ముందుకెళ్తా ఉన్నాను. ఓకేనండి.